నమస్తే, వెల్కమ్ టు నవతా టీవీ. జేహెచ్ఎంసీ ఎన్నికల వేళ కార్పొరేటర్ల అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కార్పొరేటర్ల భూ బాగోతాలకు సంబంధించి మహిళలు మీడియా ముందుకు వచ్చి కార్పొరేటర్ల బాగోతం ఇప్పారు. తమ స్థలాలు ఇవ్వాలంటూ కార్పొరేటర్లు దాడి చేస్తున్నారని మహిళలు మీడియాకు వివరించారు. ప్రెస్ పాత్రికేయులందరికీ నా వందనాలు. అయ్యా, మేము గాజుల రామారావు డివిజన్ ఇందిరానగర్ వాస్తవిరాలను మక్కెల లక్ష్మిని నా బాధ గురించి మీ సన్నిధికి వచ్చి ఉన్నాను. నేను గోల్డెన్ సమైక్య జనరల్ సెక్రటరీగా ఉన్నానని, నన్ను అనగదొక్కాలనే ఉద్దేశంతో మా కార్పొరేటర్ శశి, రషీద్ బేగ్, గుట్ట జగన్ కార్పొరేటర్, మంత్రి సత్యనారాయణ 129 కార్పొరేటర్, ఇంకా కొంతమంది పెద్దలు కలిసి కొంతమంది రౌడీలను ఉపయోగించుకుంటూ వాళ్ళందరితోటి పేదలైన వారందరి ఇళ్లను దోచుకుంటూ వారందరినీ అనగదొక్కుతూ వాళ్ళు పెత్తనాలు చెలాయిస్తున్నారు. పెద్దలకు తెలుసో తెలియదో, ఇంతకుముందు ఎన్నోసార్లు మేము ఈ విషయాన్ని మీ దాకా తెలియపరిచాం, కానీ అయినా ఎవరూ చర్య తీసుకోవట్లేదు. నేను ఇందిరానగర్లో ఉషమూలపూడి ఎనకమాలు ఉంటాను. నాది 160 గజాల స్థలం. ఎంఆర్ఓ గారు నాకు రిజిస్ట్రేషన్ చేశారు. నువ్వు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటావు, ఆ స్థలం మాకు చేస్తావా లేదా అని నన్ను కొడుతున్నప్పుడు మా మహిళలు నాకు తోడుగా వస్తే వాళ్ళందరినీ కూడా కొట్టారు. ఆ వీడియో నేను డీసీపీ గారికి, ఏసీపీ గారికి, సీఈఓ సీఏ గారికి అందరికీ పంపించాను. అయినా దాని గురించి చర్య తీసుకోలేదు. జగద్గిరిగుట్ట పిఎస్ మొత్తం కూడా జగన్ ఆధ్వర్యంలో నడుస్తుందని, అది ఆయన ఏది చెప్తే అది నడుస్తుందని రామ్లేసయ్య గారు, మీరు జగన్ దగ్గరికి పోతేనే మీకు న్యాయం జరుగుతుందని చెప్తే, నేను కార్పొరేటర్ మాకు శశి కదా అంటే వాళ్ళందరూ ఒకటే మాట, వాళ్ళు ఏది చెప్తే అదే ఈ పిఎస్లో నడుస్తుంది అన్నారు. కానీ మాకు మాత్రం న్యాయం జరగట్లేదు. మాకు అన్యాయం జరిగిందని ఎన్నిసార్లు పోయినా మహిళలను కానీ పేదలను కానీ 2 కేసులు పెడతారు. బెదిరిస్తూ, మమ్మల్నే బెదిరిస్తూ వాళ్ళకి, ధనికులకి, వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకి, వాళ్ళకే న్యాయం జరుగుతుంది తప్ప మాకు న్యాయం జరగట్లేదు. అయ్యా, మేము కూడా టీఆర్ఎస్ కార్యకర్తలంగానే వాళ్ళందరినీ గెలిపించడానికి పాటుపడ్డదాంటే. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నవతా టీవీ.